ఇవాళ మనతో పాటు ఆనందరావు గారు ఉన్నారు గాంధీభవన్ నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఉన్నారు అసలు మునుగోడులో వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది ఎలా గెలు ఎలా పొందుతున్నారు కూడా అక్కడకి తెలుసుకుందాం నమస్తే ఆనందరావు గారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రవంతికి టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎలా ముందుకు వెళ్తారు మీ స్ట్రాటజీ కనిపిస్తుంది మాకు ఎలా ఉందంటే ఇప్పుడు శ్రవంతికి టికెట్ వచ్చిన తర్వాత మేము దాబా దాదాపుగా విన్ అయినాం నైంటీ నైన్ పర్సెంట్ విన్ అయిపోయినాం మేము ఎందుకంటే శ్రవంతి కుటుంబానికి కూడా ఒక చరిత్ర ఉంది ఘనచరిత్ర ఉంది పాల్బాయి గోవర్ధన్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఒకసారి రాజ్యసభ చేశారు తెలంగాణ రావడానికి ప్రధాన కార కారణం వారు పెద్దలు కాబట్టి వాళ్ళ ఫేస్ వాల్యూ చాలా ఉంది ఒకటి రెండోది మహిళ కాబట్టి స్రవంతి కూడా ఏంటంటే గడప గడపకు వెళ్ళింది గతంలో కాబట్టి ఆమె గుర్తింపు బాగుంది మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గారు సోనియా స్రవంతికే పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీకి మునుగోడు అడ్డా అని చెప్తున్నారు ఏంటి మీ విజయ్ ఢీమా ఏం కనిపిస్తుంది ఇక్కడ విజయ్ ఢీమా ఏమంటే ఇప్పుడు ఇక్కడ మాకు ఇద్దరు నల్గొండ జిల్లాల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అదే అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యుడు ఉన్నారు ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా పార్టీతోని గెలిచి చే మీద గెలిచి మాకు వెన్నుపోటు పోడిసి వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్లో ఉండాలి కేంద్రంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చి ఈడీ కార్యాలయానికి పిలిపిస్తే మేము హైదరాబాద్లో ధర్నాలు నిరసన ప్రదర్శనలు చేస్తే ఈయన ఒక్కరోజు కూడా పార్టీ రా పాల్గొనలేదు మళ్ళీ బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షాతోని ఒప్పందం చేసుకొని ఇరవై రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని మళ్ళీ బీజేపీతో ఇప్పుడు ఇక్కడ రంగంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తుండు ఆయనకు ఈ మునుగోడు ప్రజలు బుద్ధి చెప్తారు త్వరలోనే ఇవాళ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది గ్రూప్ వార్లు ఇలాగ ఒకరికొకరు విమర్శించుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంత విమర్శిస్తున్నాడు మరోవైపు ప్రచారానికి వస్తున్నాడని చెప్తున్నాడు ఏంటి నిజంగానే ప్రచారానికి వచ్చి శ్రవంతి గెలుపుకు ఆయన సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తోందా ఇప్పుడు కోమటిరెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు నా చివరి శ్వాస ఉండేంత వరకు నేను కాంగ్రెస్లోనే ఉంటా ఆఖరికి నేను చనిపోయేటప్పుడు నా కాంగ్రెస్ కండవనే గప్పాలి నేను చనిపోతా అని చెప్పిండు ఆ మాట మీద ఆయన నిలబడాలి నిలబడి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మనకు దేవత లాంటి నాయకురాలు కాబట్టి ఇప్పుడు ఎనిమిదిన్నర సంవత్సరాలైంది మనము తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి నువ్వు కరడు కట్టిన కాంగ్రెస్ వాది అయితే కాంగ్రెస్ అభ్యర్థి శ్రవంతికితో నువ్వు జెండా పట్టుకొని నిలబడి పెంటికి ప్రచారం చేయాలి నీ బాధ్యత అది కాబట్టి మా గ్రూపులు ఏమి లేవు అందరం ఒకటే నాలుగు పేర్లు ఉండే నాలుగు పేర్ల శ్రవంతికి ఓకే చేసింది శ్రీ శ్రవంతి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది ఆమె ఇక్కడ సుపరిచితులు అందరికీ కాబట్టి మహిళా నాయకురాలు మా శ్రవంతి మేడం గారు చేగుర్తు మీద ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఎంపీటీసీలని జెడ్పీటీసీలని సర్పంచ్లని బేరాసారాలు చేసి కొంటున్నటువంటి పరిస్థితులు ఎట్లా తట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ధీమా మాతో ఉంది ఆయన బేరాసారాలు చేస్తే మా వాళ్ళు అమ్ముడు పోరు గ్రాస్ లెవెల్ కార్యకర్తలు నాయకులు ఎవరు ఆయన వెంట లేరు ఆయన చూపించుకుంటున్నాడు ఇద్దరు మురికి కండువాలేసి లేచి అదేసి ఆ కండువ ఆయన ముఖం దుర్చుకొని కార్యకర్తలకు వేస్తున్నాడు ఎంత అవమానం అది కాబట్టి ఆయనకు అహంకారం ఉన్నది నా దగ్గర డబ్బు ఉంది డబ్బు ఉంది డబ్బు ఉంది నువ్వు కాన్స్టిట్యులో గెలిచినప్పుడు కూడా నువ్వు విలేజ్ విలేజ్ పోను ఖాళీ హైదరాబాద్లో ఉంటావు ఢిల్లీలో ఉంటావు కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు నువ్వు ఏంటి నీ నీ పద్ధతి ఏంది నీ విధానం ఏంది ఎమ్మెల్యే గెలిచినాక నువ్వు ఏం చేసినావు ఏం చేయలే అదంతా బేజూరు బేజురు చేసుకొని సవంతి మేడంకి పట్టం కడతారు రాజగోపాల్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అవ్వబోతున్నాడు మాకు ప్రధాన పూర్తి టీఆర్ఎస్తోనే ఉంటుంది థ్యాంక్ యూ ఆనంద గారు ఇది మొత్తంగా ఆనంద గారు చెప్తున్నటువంటిది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా మునుగోడు ఎగురుతుంది ఖచ్చితంగా శ్రవంతి విజయం తీసుకొని అందరూ కలిసి పనిచేస్తాం ఇక్కడి నుంచి మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట నిలబెట్టుకొని ప్రచారానికి రావాలంటూ ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరాన్ భూపాల్తో రాజేష్ పరాస్టాగ్యూ